Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're all doing absolutely fine. So boys and girls, welcome back. ఈరోజు అయితే మనం బండికి పియూసీ అయిపోయినాకి వెళ్తున్నాం. పొల్యూషన్ సర్టిఫికేట్ అండ్ వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే బండి యాక్చువల్లీ నా పేరు మీద లేకుండే అనమాట. సో నేను ఎక్కువ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. బండి ఫైనల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అండ్ ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. ఫైనల్లీ పొల్యూషన్ సర్టిఫికేట్ ఒకటి మిగిలింది అనమాట, అదొకటి చేపిస్తున్నా. ఇప్పుడు వెళ్ళి చేపిస్తే అది కూడా అయిపోతుంది. ఆఫ్టర్ దిస్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ నేను లాస్ట్ వీడియో చెప్పినా నాకు సమ్మర్ అయితే ఏదో ఒకటి స్టార్ట్ అవుతుందని, హెల్త్ కొంచెం మళ్ళీ ఫక్అప్ అయింది, బట్ యా ఐఎమ్ ఫైన్ నౌ. పొల్యూషన్ చెప్పినాం ఒక 2 మినిట్స్ పని, అది అయిపోయిన తర్వాత చిన్న ఒక స్పిన్కి వెళ్దాం అనుకుంటున్నా హైవే మీద, ఎందుకంటే అసలు బండి తీసుకున్న తర్వాత అసలు నేను నడిపినే లేదు సార్ ఇక దీన్ని. బేసికలీ ఏంటంటే మన బండి నుంచి ఎంత పొల్యూటెడ్ గ్యాస్ బయటికి వస్తుందని చెప్పి చిన్న సర్టిఫికేట్ ఇస్తారు. నంబర్ ప్లేట్ ఫోటో తీసుకొని ఈ పైప్ ఉంది కదా అది ఎగ్జాస్ట్లో పెడతాడు, ఎగ్జాస్ట్లో పెడితే అది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత గ్యాసెస్ వస్తున్నాయి ఎగ్జాస్ట్ నుంచి అని చెప్పి. అన్నా ఏ చేయమని ఇక కిత్నా 70 రూపీస్ ఓకే, తక్కువనే తీసుకున్నాడు, 150 తీసుకున్నాడు అనుకున్నాను బండి చూసి. చలో దీంతోనే నా బండి కంప్లీట్లీ లీగల్ అయిపోయింది, ఇంకా కాబ్స్ పట్టుకున్నా టెన్షన్ ఏం లేదు. Now, let's go for a ride. Sweet. కానీ అడిగిండు బ్రో క్లచ్ స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి, కాకపోతే ఏంటంటే క్లచ్ స్లిప్ అవ్వట్లేదు, వెనక టైర్కి ట్రాక్షన్ దొరకట్లేదు అనమాట. సో ఒకటేసారి ఆర్పిఎం అనేది ఫుల్ వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు చూస్తే మీకు యూనో స్పీడ్ కూడా పెరుగుతున్నట్టు తెలుసు. లాస్ట్ వీడియోలో 70 నుంచి 92 వెళ్ళిపోయింది ఒకటేసారి స్పీడోమీటర్, అది ఎందుకంటే వీల్ స్పిన్ అవుతుంది పవర్కి. క్లచ్ కంప్లీట్లీ ఫైన్ ఉన్నాయి, క్లచ్ ప్లేట్స్ అన్ని కంప్లీట్లీ ఫైన్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ లంచ్ కూడా చేయలేదు, మంచి ఏమైనా దాబా దొరికితే అక్కడ లంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడనే హకీంపేట్ ది ఎయిర్ ఫోర్స్ ది ఎయిర్పోర్ట్ ఉంటుంది, రోజంతా డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది ఇంటి దగ్గర. ఇలాంటి రోడ్స్లోనే మనం స్ట్రెచ్ చేయగలుగుతాం ఈ బైక్స్ని. సెకండ్ గేర్లోనే ఆల్మోస్ట్ 150 క్రాస్ అయిపోతుంది ఈ బైక్. స్వీట్. ఇప్పుడు చిన్న స్పిన్కి వెళ్దాం అనుకుంటున్నా షామీర్పేట వరకు. అండ్ షామీర్పేటలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ డౌన్ చేయండి. ఏమన్నా ఉరుకుతుందా బండి, ఏమన్నా ఉరుకుతుందా? అండ్ చాలామంది వీలీ కావాలని కామెంట్ చేస్తున్నారు. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ మై వీలీస్ అగైన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైర్ కండిషన్ అంత బాగాలేదు, సో టైర్ చేంజ్ చేసిన తర్వాత వీలీస్ అవుతాయి, లేకపోతే వీల్ స్పిన్ అయితేనే ఉంటుంది అనమాట. అండ్ ఈ డియాబ్లో టైర్స్కి ఏంటంటే ఇన్స్టెంట్గా ట్రాక్షన్ రాదు, కొంచెం హీట్ అవ్వాలి టైర్ మెల్లగా. తాజా ఓపెన్ అయిందా? ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ పైసలు ఉంటే తాజాలో ఇన్వెస్ట్ చేయండి భయ్, మస్తు పైసలు దాంట్లో. అండ్ ఎవరికి మిర్రర్స్ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు, చాలామంది బారెన్ మిర్రర్స్ వేపిమన్నారు. వేపిస్తే బండి మొన్ననే వచ్చింది, ఈరోజే రిజిస్ట్రేషన్ అవి అయినాయి. సో మెల్లగా వేపిద్దాం అవన్నీ, టెన్షన్ పడకండి. నా గొంతు కూడా సరిగ్గా లేదు, నైట్ అంతా వెడ్డింగ్కి వెళ్ళి లాస్ట్ 1 వీక్ నుంచి
హెల్మెట్స్కి పూజ చేయొచ్చు ఇలాంటి రోడ్డు ఉంటే. సౌండ్ వినండి. బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి వెళ్తే మజా వస్తుంది. రియాక్షన్ చూడండి, పబ్లిక్ రియాక్షన్ చూడండి. రోడ్ అసలు ఈ రోడ్లు ట్రాఫిక్లో అయిపోయినాయి. రియాక్షన్ పబ్లిక్ రియాక్షన్ చూడండి, ఖుషి అయిపోతున్నారు బాయ్స్. ఈ బస్సు వెళ్తాను, ఇదే బాగా ఇండికేటర్ ఉండదు, ఏముండదు. అండ్ నేను టాప్ స్పీడ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 240-230 వరకు వెళ్తుందేమో. నేను కూడా ఎప్పుడు టెస్ట్ అవుట్ చేయలేదు ఇంకా, అంత లిమిట్స్కి అయితే ఇప్పుడు నేను పుష్ చేయాలి అనుకోవట్లేదు బండిని, ఎందుకంటే ఇప్పుడే నా చేతిలోకి వచ్చింది కదా. అండ్ దీన్ని ఒకసారి Z9తో డ్రాగ్ చేద్దాం, Z900తోని. చాలామందికి కామెంట్స్ అదే ఫేవరెట్ బైక్ అది అనిపిస్తుంది నాకు. బట్ యా, ఇప్పటి నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి మస్తు మజా వస్తుంది. అమ్మాయి బండి ఉంటే 2 గంటలు వెళ్ళిపోవచ్చు కరీంనగర్కి. బట్ ఆ కరీంనగర్కి కూడా ఈ బండి వేసుకుని రైడ్కి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే చెప్పినా కదా, గ్రౌండ్ క్లియరెన్స్ ఒకరే వెళ్ళగలుగుతారు ఈ బండి మీద. ఇద్దరం వెళ్ళొచ్చు కానీ బై మిస్టేక్ అయినా ఒక స్పీడ్ బ్రేకర్ తగిలింది అనుకోండి, సంపు వలిగిపోతుంది. బట్ యా, ఇక్కడ యూటర్న్ తీసుకోవాలా, ముందు తీసుకుందాంలే. ఇంజనీరింగ్ బ్రో, జీటి అయితే ఒక 100-120 రాగానే ఫుల్ వాబుల్ అయ్యి కాన్ఫిడెన్స్ మొత్తం ఫక్ అయిపోతుండే. This thing is a beauty. Considering how old this bike is, this is performing amazing. Shift kuda butter smooth shift din vaithe. Oh, fuel indication vachesindi reserve di. Jordan isunata fuel up cheskoni బ్యాక్ హోమ్. మోడీ అమ్మ, మోడీ తగ్గుతున్నాడు ఆ స్పీడు. ఒక్కసారి మళ్ళీ వీలీస్ గ్రిప్ వచ్చింది అనుకోండి, మజా వస్తుంది ఛానల్లో. కానీ వీలీ కాంటెంట్ అయితే మనం పోస్ట్ చేయలేము, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది వీలీ కాంటెంట్ పోస్ట్ చేస్తే. అండ్ నేను రెడ్ లైన్ వచ్చేసి 13,000 RPM అనమాట. కావాలంటే మనం అన్లాక్ కూడా చేయించుకోవచ్చు 14,000కి. నేనైతే స్టాక్ని నడిపిస్తా చాలా రోజుల వరకు, తర్వాత చూద్దాం ఏమైనా ఒకవేళ నాకు 100 పవర్ అనిపిస్తే అప్పుడు ఐల్ గెట్ ఇట్ ట్యూన్డ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ అప్పటి వరకు ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద బైక్. అండ్ ఈ
వీడియో వరకే ఓన్లీ అప్లోడ్స్ కొంచెం స్లో అయి ఉంటాయి. ఈ వీడియో తర్వాత బ్యాక్ టు బ్యాక్ కాంటెంట్ వస్తుంది చెప్పినాం కదా. బండిది రిజిస్ట్రేషన్ అవి ఇవి అన్నీ పెండింగ్ ఉండే, నా హెల్త్ కూడా కొంచెం సరిగ్గా లేకుండే. బట్ యా, ఐఎమ్ బ్యాక్ నౌ. ఇప్పుడైతే కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఒకసారి దీన్ని Z900తో కంపేర్ చేయాలని ఉంది నాకు. ట్రాక్ రేస్ చేసి చూడాలని ఉంది ఎంత డిఫరెన్స్ ఉంది పవర్లో అని చెప్పి. ఆబ్వియస్లీ దాట్ ఈస్ వెరీ పవర్ఫుల్ దాన్ దిస్. ఈరోజు నైట్ ఒక నైట్ రైడ్ వెళ్ళిన ట్రై చేస్తా. మన బాయ్స్ అందరికి మెసేజ్ చేయాలి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో. దాని తర్వాత మళ్ళీ ఈ వీకెండ్ అయితే తప్పకుండా ఒక సూపర్ బైక్ వీకెండ్ రైడ్ అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఆ వీడియో మోస్ట్లీ మీకు సండే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తుంది. ఐ ట్రై టు అప్లోడ్ ఇట్ ఆన్ సండే ఓన్లీ. పబ్లిక్ రియాక్షన్ వీడియోస్ కూడా చేస్తాను నేను. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రీ ఉంటే వాళ్ళని వేరే బండిలో కెమెరా పెట్టి అట్లే మనం ప్లాన్ చేద్దాం మనము. ఎందుకంటే నేను ఒక్కడే నడుపుకుంటూ వెళ్ళిన అనుకోండి, అన్ని రియాక్షన్స్ నేను రికార్డ్ చేయలేను. సో అది కూడా ట్రై చేద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం, అన్నీ ట్రై చేద్దాం. కానీ వీడియో మీకు మజా వచ్చి ఉంటుంది. నాకైతే రైడ్ అయితే క్రేజీ అనిపించింది. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో ఎక్కువ కాంటెంట్ ఏం లేదు. బట్ ఐ జస్ట్ కేమ్ అవుట్ ఫర్ అ స్పిన్. మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నా. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.